అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6JVR వారి జాతిరత్నాలు ధరించండి. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ ప్రియాంక. గత 3 రోజులుగా కురిసిన వర్షాలతో విజయవాడ మొత్తం కూడా మునిగిపోయింది. ఇదే క్రమంలో ప్రకాశం బ్యారేజీ కూడా డ్యామేజ్ అయింది. ఇంత జరిగిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని మాటలు అన్నారు. ఏదైతే బొడమేరు బ్యారేజ్ ఉందో ఈ గేట్లు ఎత్తివేశారు, అంటే దీనివల్ల ఈ గేట్లను ఎత్తేసుంటే బాగుండేది, ఎందుకంటే కనుక ఎందుకు ఎత్తలేదు అంటే చంద్రబాబు నాయుడు గారి ఇల్లు ఎక్కడ మునిగిపోతుందా, దాన్ని కాపాడుకోవాలన్న క్రమంలో ఈరోజు ఈ విధంగా చేశారు, దానివల్లే విజయవాడ అంతా కూడా మునిగిపోయింది అన్న కామెంట్స్ చేశారు. అసలు ఏంటి, ఏం జరిగింది విజయవాడలో, అసలు ఇలాంటి పరిస్థితి రావడానికి కారణాలు ఏంటి అనే విషయాలను ఈరోజు మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ఎక్స్ ఐఏఎస్ ఆఫీసర్ ప్రభాకర్ రెడ్డి గారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే. నమస్తే అమ్మా. సార్, మీరు ఇంతకు ముందు కృష్ణా డిస్ట్రిక్ట్ కి ఐఏఎస్ ఆఫీసర్ గా వర్క్ చేశారు కాబట్టి మునిపెన్నడైనా ఇలాంటి వరదను మీరు చూసారా అక్కడ? ఇలాంటి వరదలు సాధారణంగా కృష్ణా జిల్లాలో జరగడం అనేది ప్రతి సంవత్సరం చిన్నదో పెద్దదో ఏదో ఒకటి జరుగుతూనే ఉంటాయి. కానీ యాక్చువల్గా బుడమేరు కృష్ణా నది పక్కన ఉంటుంది, అది కృష్ణా నదిలో కలవకుండా కొల్లేరు లేక్ లోకి వెళ్ళి కలుస్తుంది అనమాట. కొల్లేరు లేక్ మన ఫ్రెష్ వాటర్ లేక్ అనమాట. ఒకసారి బుడమేరు నిండినప్పుడు అది దానికి యాక్చువల్గా కొన్ని రోజుల తరబడి అవి నీళ్లు ఎప్పుడు ఉండవు కాబట్టి అదంతా ఆక్యుపేషన్ లో, అంటే ఎవరైనా అనాథరైజ్డ్ గా ఏదైనా ఆక్యుపై చేసుకొని ఉంటే దానివల్ల ఏమవుతుందంటే నీళ్లు పోయే దారి అడ్డుపడే పడడం జరుగుతుంది. ఉదాహరణకి 1971లో కూడా జరిగింది ఇలాగే. ఇప్పుడు మీరు విజయవాడలో దాని అన్నమాట అంటారు, అది మునుగుతుంది. ఆ తర్వాత కొత్తగా వచ్చినటువంటి సింగనగర్, పాయకరాపేట ఇలాంటివన్నీ చాలా కాలనీలు ఇవేమవుతాయంటే అక్కడ సాధారణ రోజుల్లో ఏమి నీళ్లు లేని రోజుల్లో కట్టినటువంటి కాలనీలు అన్నమాట. ఇప్పుడైతే ఈ బుడమేరు పక్కన ఉన్నటువంటి ఈ కాలనీల్లో నీళ్లు ఎంటర్ అవుతాయి, అప్పుడు ఇళ్లలో ఎక్కి రావడం జరుగుతుంది అన్నమాట. సార్, అంటే ఇప్పుడు మనం చూసుకుంటే గనక ఏదైతే బుడమేరు కెపాసిటీ వచ్చేసి 35,000 క్యూసెక్ అని చెప్పేసి అంటున్నారు, ఒకవేళ అంతకు మించి వరద వచ్చినప్పుడు ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండాలి అంటే గనక దానికి ఆల్టర్నేట్ గా ఏం చేస్తే మంచిది అంటారు? బుడమేరులో అంటే 5 ఏళ్ళు 10 ఏళ్ళకి ఒకసారి జరుగుతూ ఉంది కాబట్టి వరదలు వచ్చినప్పుడు మాత్రం ఏదో చేయాలనుకుంటారు, మిగతా టైంలో పట్టించుకోరన్నమాట. యాక్చువల్గా బుడమేరుని సక్రమంగా కనుక క్లియర్ చేసి పెట్టి నీళ్లు ఎక్కడ కూడా ఆగిపోయి అడ్డుపడకుండా కనుక చేయగలిగితే ఇలాంటి సమస్యలు రావు. ముఖ్యంగా కొద్ది సమయంలోనే ఎక్కువ వర్షం పడినప్పుడు ఇలాంటి విపత్కర పరిస్థితులు జరుగుతూ ఉంటాయి. మనకి బుడమేరే కాదు, ఈవెన్ హైదరాబాద్ లో కానీ ఇంకో చోట కానీ మనకి భూమి ఉపరితలంలో నీళ్లు వర్షం పడినప్పుడు వర్షాన్ని డ్రైనేజ్ అంటారు, అంటే డ్రైన్ లైన్స్ ఉంటాయి, అంటే మన చిన్న చిన్న వాగులు, వాగుల నుంచి వంకలు, వంకల నుంచి నదులు, అంటే సముద్రం లోపలికి పోయేటప్పటికి అది 0 లెవెల్కి పోతుంది అనమాట. అంటే పైన నుంచి వచ్చేటువంటి నీళ్ళని అది డ్రైన్స్ లాగా ఛానల్స్ లాగా, ఉదాహరణకి ఒక ఆకు ఉంది అనుకోండి, ఈ ఆకు పైన ఉన్నటువంటి ఈ ఉన్నవి సరే మన గీతలు అవే వాగుల కింద లెక్క అనుకున్నాను, అట్లాగా అది అవన్నీ ఏమి అడ్డం లేకుండా పోతే అవి వచ్చిన నదిలో కలిసి నదిలో పోయి సముద్రంలో కలుస్తాయి, అంటే ఇలాంటి డ్రైనింగ్ బేసిన్ అంటారు దాన్ని. సో ప్రతి నదికి ఒక బేసిన్ లాగా ఉంటుంది డ్రైనేజ్, ఆ డ్రైనేజ్ లైన్స్ ని అడ్డ పెడితే బుడమేరు లాగా ఆ అడ్డపడినప్పుడే ఈ నీళ్లు ఆ డ్రైన్ లు పోకుండా పక్కకి వచ్చి జనావాసాల్లోకి వస్తాయి, జనావాసాల్లోకి వచ్చినప్పుడే జరిగేదే ఈ నష్టం అన్నమాట. ఇప్పుడు ఉదాహరణకి కృష్ణా నదిలో 11 లాక్ క్యూసెక్స్ పోతున్నాయి నీళ్లు, దానివల్ల అది ఏమి నష్టం జరగలేదు ఇంతవరకు. అక్కడ ఒక ఫ్లడ్ కెనాల్ మన బ్యాంక్ ఒకటి కట్టారు కృష్ణలంక దగ్గర, దానివల్ల ఏమైందంటే అన్ని నీళ్లు 11 లాక్ క్యూసెక్స్ పోతున్నా కూడా కృష్ణలంక లేక నీళ్లు రాలేదు. అట్లాగే బొడమేరులో కూడా ఈ క్లియర్గా లేదు కాబట్టి ఆ నీళ్ళన్నీ అక్కడ ఉన్నటువంటి కొత్తగా వచ్చిన సింగ్ నగరు
పాకిరాపేట ఇట్లాంటివన్నీ ఆ గ్రామాల చిన్న కొత్త కాలనీలోకి వస్తున్నాయి సార్. అంటే ఇప్పుడు ప్రకాశం బ్యారేజ్ కూడా డ్యామేజ్ కి గురైన సంఘటన ఈ రోజు మనం ఈ వర్షాల కారణంగా వరద కారణంగా మనం చూసాము. అంటే ఇప్పుడు ఈ డ్యామేజ్ కి సంబంధించి మరమ్మతులు చేపట్టినప్పటికీ కూడాను మనం ఇంకొక బ్యారేజ్ కి ప్రతిపాదన ఇవ్వడం అనేదే మంచిదంటారా, లేదంటే గనక దీన్ని మరమ్మతు చేసుకొని మళ్ళీ యథావిధిగా వాడుకోవడానికి ఉపయోగం ఉంటుంది అంటారా? రెండు ప్రపోజల్స్ ఉన్నాయి. అంటే ఇబ్రహీంపట్నము కంచికచర్ల దగ్గర ఒక బ్యారేజ్ ఒకటి కట్టడానికి ప్రపోజల్ ఉంది. అలాగే నాగాలంక దగ్గర నుంచి, నాగాలంక అంటే కొంచెం పైన మన పెనుమూడి బ్రిడ్జ్ ఒకటి ఉంది, ఆ బ్రిడ్జ్ని కూడా కొంచెం అటు పెట్టగలిగితే అక్కడ కూడా నీళ్ళు ఆగే అవకాశం ఉంది. అంటే ఇవి రెండు ఫ్లడ్స్ కోసం కాదు, నీళ్లు కొంచెం ఆపి పెట్టగలిగితే దాని వలన సబ్సాయిల్ వాటర్ పెరగడము, ఈ మనకు వర్షం లేని రోజుల్లో సముద్రం ఉప్పు నీళ్లు కింద అండర్గ్రౌండ్ నుంచి లోపలికి వస్తున్నాయి అనేది అనుకున్నారు సైంటిస్టులు. ఇటీవల ఇవన్నీ అవాయిడ్ చేయాలి అంటే పులిచింతలకి విజయవాడ మధ్యలో ఒక చిన్న బ్యారేజీ, తర్వాత కృష్ణా బ్యారేజీ ప్రకాశం బ్యారేజీ నుంచి నాగాయలంక దగ్గర ఒక బ్యారేజీ కట్టగలిగితే అవి నీళ్లు సేవ్ చేసుకోవచ్చు, తర్వాత డ్యామేజ్ కూడా మినిమైజ్ చేసుకుండే అవకాశం ఉంటుంది అనమాట. ఇప్పుడు మనకు పులిచింతలు వచ్చింది కాబట్టి పులిచింతల వల్ల లాభం జరుగుతుంది. డెల్టా 40 TMC ఆపుతున్నాం, ఆ 40 TMC సమ్మర్లో ఆపితే ఈ వర్షాకాలంలో సైక్లోన్ పంటలు డ్యామేజ్ మన నాట్లేయడం లేట్ అవుతుంది, పంటలు కోయడం లేట్ అవుతుంది. నవంబర్లో ఎక్కువగా సైక్లోన్స్ వస్తాయి కాబట్టి దానివల్ల డ్యామేజ్ జరుగుతూ ఉంటుంది ఎప్పుడు కృష్ణా డెల్టాలో. దానికి పులిచింతలు పనిచేస్తుంది, కానీ ఇంకా ఇంప్రూవ్ చేయాలి అంటే ఇంకో రెండు బ్యారేజీలు కట్టుకునే అవకాశం ఉంది. సార్ ఇదే నేపథ్యంలో ఈరోజు అంటే 3 రోజులు కురిసిన భారీ వర్షం అని కూడా చెప్పడానికి లేదు, కుండపోత వానకి మించి వాన పడింది. ఈ నేపథ్యంలో విజయవాడ అంతా కూడా మునిగిపోయింది. అంటే ఇక్కడ మానవ తప్పిదాలు ఏవైనా కారణమయ్యాయా ఈరోజు విజయవాడ మునిగిపోవడానికి? ఇప్పుడు ఒకరి మీద బ్లేమ్ గేమ్ అంటారు, మీరు అది ఎందుకు చేయలేదు, ఇది జరిగిండేది, ఇది ఎందుకు చేయలేదు, అది జరిగిండేది. ఉదాహరణకి నేను కలెక్టర్గా ఉన్నప్పుడు 2004లో ఒకసారి సైక్లోన్ వచ్చింది. సైక్లోన్ వచ్చినప్పుడు మామూలుగా సైక్లోన్ వస్తుందని వార్నింగ్ ఇచ్చినప్పుడు అన్ని కెనాల్స్ మూసేస్తారు, అంటే కెనాల్లో నీళ్లు ఉండవు. అంటే బ్యారేజ్ దగ్గర నుంచి కెనాల్లో నీళ్లు ఆపడం ఆపినప్పుడు ఆ కెనాల్స్ అన్ని డ్రైనేజ్గా పనిచేస్తాయి, అంటే పొలాల్లో ఉండే నీళ్లు వర్షంతో పడిన నీళ్ళన్ని ఏ కాలువలు అయితే పంటలకి నీళ్లు ఇచ్చి నీళ్లు పండిస్తాయో అవే కాలువలు డ్రైనేజ్ లాగా పనిచేస్తాయి అన్నమాట. ఆ డ్రైనేజ్ సకింగ్ చేసి నీళ్లు పొలాలు డ్యామేజ్ తగ్గేటట్టు ప్రయత్నం చేస్తారు, కానీ ఆ నీళ్లు మనం పట్టించుకోకుండా అవర్న శాఖ వాళ్ళు చెప్పింది వర్షం వస్తుందని చెప్పింది దాన్ని ఆపకుండా నీళ్లు అలాగే వదిలే అప్పుడేమవుతుందంటే కెనాల్ డ్రైన్ బదులు సర్ప్లస్ అయ్యి ఓవర్ఫ్లో వాతావరణ శాఖ వాళ్ళు ఇలాంటి వార్నింగ్ ఇచ్చినప్పుడు అప్రోప్రియేట్ గా డెసిషన్ తీసుకోవాలి. అంటే కెనాల్ మూయడమా లేకపోతే ఇంకో వేరే ఏదైనా గేట్ మూయడమా తెరవడమా ఇలాంటివన్నీ అదొక మాన్యువల్ లాగా ఉంటుంది అనమాట. అది స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ SOP అంటారు. అది ప్రతి ప్రాజెక్టుకి అంటే అది శ్రీశైలం అయితేనేమి, నాగార్జున సాగర్ అయితేనేమి, ప్రకాశం బ్యారేజ్ అయితేనే పెద్ద దానికి ఉంటుంది. ఇలాంటి ఆ వార్నింగ్ వచ్చినప్పుడు ఇలాంటి చర్యలు తీసుకోవాలి, ఇన్ని గేట్లు తెరిచిపెట్టాలి, ఈ కాలువలు మూయాలి, ఇలాంటివన్నీ వాళ్ళు కరెక్ట్ గా చేస్తే డ్యామేజ్ తగ్గుతుంది, అంతేగాని 0 damage కాదు. ఓకే రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.